జీవ పరిణామ సిద్ధాంతం గురించి స్కూల్ లేదా కాలేజీలో చదువుకున్నప్పుడు మీకేమనిపించింది ఇందులో అంత గొప్పం లేదు అనిపించిందా లేదా ఎందుకీ తలనొప్పి అనిపించిందా అసలు జీవ సిద్ధాంతం సిద్ధాంతమేంటి అది ఎవరు ప్రతిపాదించారు దానివల్ల ప్రపంచంలో ఎటువంటి మార్పులు జరిగాయో తెలుసుకుందాం సమస్త చరాచర జగత్తు భగవంతును సృష్టి అని బలంగా నమ్ముతున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు బ్రిటన్ కు చెందిన ప్రకృతి జీవ భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జీవ జాతుల పుట్టుకపై పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో డార్విన్ రాసిన జాతుల ఆవిర్భావం మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డార్విన్ చెప్పిన జీవ పరిణామం సిద్ధాంతం అప్పట్లో సంచలనం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది మనం చూస్తున్న జీవులు వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే తద్వారా నాటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది ఆ క్రమంలో సమర్థవంతంగా అడాప్టేషన్ చెందినవి బతికి బట్టకట్టాయని తట్టుకోలేనివి నశించాయని చెప్పాడు అలా నిలబడిన జీవులకు ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు డార్విన్ అదే డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం అంటే నేచురల్ సెలెక్షన్ థియరీగా ప్రసిద్ధి చెందింది ఇదేదో ఊహాజనిత వాదం కాదు విస్తృత పరిశీలన అధ్యయనం దీనికి మూలం డార్విన్ చరిత్రాత్మక నావ ప్రయాణం హెచ్ఎంఎస్ బీగిలిలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మొదలైంది పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు పాటు కొనసాగింది ఆ నావ ప్రయాణంలో చూసిన అబ్బురుపరిచే జీవ వైవిధ్యం డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెరతీసింది జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు వాటికి జవాబులు వెతికే క్రమంలో డార్విన్ లెక్కకు మించిన సాక్ష్యాలను సేకరించాడు పురాతన జీవులకు చెందిన శిలాజాలన్నిటినూ కలెక్ట్ చేసి అన్నిటినీ భద్రంగా దాచారు డార్విన్ పరిశోధనకు పసిఫిక్ మహాసముద్రంలోని గెలాఫాగోస్ దీవులైన ఈక్వేటర్ విజిట్ ఎంతో మేలు చేసింది రాకాశీ తాబేళ్ళు ఒక దీవి నుండి మరొక దీవికి విభిన్నంగా ఉన్నాయి అక్కడి పక్షుల ముక్కు ఆకారంలో నిర్మాణంలో ఒక రకమైన వైవిధ్యం ఉందని గమనించారు గడ్డి మైదానాల్లో నివసించే జంతువులలో సైతం వైవిధ్యత ఉందని రాసుకొచ్చారు అర్జెంటీనాలో ఉండే జంతువులకు ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకు మధ్య పోలికే లేదు ఇవేవి ఐరోపా జంతువులను పోలిలేవు ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపాదకనిచ్చింది అదే సమయంలో తన దేశానికి చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ మలేషియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా జీవులు పరిణామం ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి వాలెస్ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్ ఊగిసలాటకు తెరదించింది ఎట్టకేలకు తన సిద్ధాంతాన్ని జాతుల ఆవిర్భావంగా ప్రతిపాదించారు జీవులు సృష్టి కాదని పరిణామక్రమంలో ఏర్పడ్డాయని జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదని పరిణామ సిద్ధాంతం వెల్లడించింది జీవ ప్రపంచమంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్ విసిరింది వేళ్లూను కొని ఉన్న విశ్వాసాన్ని కాదని సైన్సుని అగ్రభాగాన్ని నిలిపింది దీనిలో డార్విన్ సిద్ధాంతాలపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకు కవ్వింపులకు గురయ్యారు థామస్ హక్సలే వంటి ఎందరో జీవ శాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు తొలినాళ్లలో డార్విన్ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవటాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు కోతు నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి కోతు నుండి మనిషి రావటాన్ని చూడలేదని ఈ మధ్య హేళనలు కూడా ఎక్కువయ్యాయి కానీ భౌగోళిక విస్తరణ విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు పిండదశలో జీవులు చూపించే సారూప్యత శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి డార్విన్ తర్వాత కాలంలో అభివృద్ధి చెందిన సైన్సు సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దటం విశేషం వివిధ ప్రాంతాల తవ్వకాల్లో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయటపెట్టాయి చేపల నుండి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండటం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువు వాతావరణ పరిస్థితులకు అనుకూలనం చెందటాన్ని పరిణామాల్లో కీలకంగా డార్విన్ భావిస్తై మెండల్ పరిశోధనలు జీవుల లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాడు ఆ అనువంశిక లక్షణాలే జీవులు అనుకూలనం చెందటంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపాడు జీవుల్లో మార్పులకు ఉత్ప్రవర్తనాలు అంటే మ్యూటేషన్స్ కారణమని చెప్పాడు ఆధునిక జీవశాస్త్రం ముఖ్యంగా జన్యు పదార్థం డిఎన్ఏ ఆవిష్కరణ తర్వాత వీటి వెనుక దాగి ఉన్న రహస్యం జన్యువులు లేదా జీన్స్ అని తేల్చింది నాటి నుండి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంది గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తోంది పాలిచ్చే జంతువులైన పంది మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్ ఎక్కడా చెప్పలేదు కోతులు కొండముచ్చులు చింపాంజీల వంటి జాతులకు మానవ జాతికి మధ్య దగ్గర పోలికలున్నాయని ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయని చింపాంజీల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో రెండు వేల ఐదులో వెలువరించిన చింపాంజీ జీనం చెబుతోంది సూక్ష్మజీవి నుండి మనిషి వరకు అన్ని రకాల జీవులు ఒకే విధమైన జీవక్రియలను చూపుతాయి అన్నిటిలో శ్వాసక్రియ ఒకే రకం అన్ని జంతువులు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ను వదులుతాయి ప్రోటీన్లు డిఎన్ఏ ఆర్ఎన్ఏ జీవాణువులు జీవజాతులన్నిటిలో ఒకే రకమైన పదార్థాలతో నిర్మితమై ఉంటాయి ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా జీవ పరిణామ సిద్ధాంతం ఒక సైన్స్ కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఉండాలని కోరుకునే వాళ్లకు ప్రతిదీ మార్పు చెందుతుందని మార్పు సహజమని ప్రపంచ గమనానికి మార్పు ఇరుసు అని నమ్మేవాళ్లను మధ్యనాటి నుండి నేటి వరకు ఘర్షణ జరుగుతూనే ఉంది అయితే రెండు వేల పద్దెనిమిది అప్పటి భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ డార్విన్ పరిణామ సిద్ధాంతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సిద్ధాంతాన్ని తొలగించాలని కోరారు నాటి ఆయన కోరికను ఎన్సీఆర్ ప్రస్తుతం తీర్చినట్టుంది తొమ్మిది పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం తొలగించింది ఎన్సీఆర్టీ ఇదివరకు ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవమని సలహా ఇచ్చేవాళ్లు లెక్చరర్స్ ఇప్పుడు అవి కూడా రాజకీయ రంగు పులుముకోవడం బాధాకరమనే భావనను మేధావులు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఎవల్యూషన్ థియరీని అలా విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో తీసేయడానికి గల కారణాలేంటో చెప్పాలని అది విద్యార్థుల ఆలోచనలను ఎలా గందరగోళంలో నెట్టనుందో వివరిస్తూ పద్దెనిమిది వందల మంది శాస్త్రవేత్తలు కేంద్రానికి లేఖ రాశారు ఈ వివాదంపై స్పందించిన ఎన్సీఈఆర్టీ కరిక్యులం రేషనలైజేషన్లో భాగంగా తీసేశామని సమాధానం చెబుతోంది అసలు చరిత్ర మార్చితే మారిపోయేదా చింపితే చిరిగిపోయేదా ఈ దేశానికి మొఘలులు రావటం వాళ్లు పాలించటం ఆ ఎర్రకోటలు ఆ తాజ్మహల్ నిజం కాదా మరి వాటిని ఎవరు కట్టారు సరే అదంటే చరిత్రకు సంబంధించిన అంశం భారతీయ చరిత్ర వక్రీకరణకు గురైందని నిర్ణయం తీసుకున్నారు అనుకుందా కానీ డార్విన్ సిద్ధాంతం సైన్స్ అసలు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ ఈ సుఖాలకు కారణమైన అందుకు మూలమైన సిద్ధాంతాలను విద్యార్థులకు దూరం చేయడం అంటే భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనేది పాలకుల ఆలోచన ప్రజలే ఆలోచించుకోవాలని సైన్స్ ప్రేమికులు కోరుతున్నారు